హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ యువర్ హోస్ట్ మోనికా ఎస్ఆర్ కళ్యాణ మండపంలోని చుక్కల చున్నీ సాంగ్ ఎంత ఫేమస్ అయిందో మన అందరికీ తెలిసిందే అండ్ మూవీ రిలీజ్ అయింది బ్లాక్ బస్టర్ టాక్తో థియేటర్స్లో నడుస్తుంది సో ఎస్ఆర్ కళ్యాణ మండపం మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ బర్రాజ్ గారు ఈరోజు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుంది హలో చేతన్ గారు ఎలా ఉన్నారు అనేకంటే మూవీ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనడం కరెక్ట్ ఏమో సో హౌ ఆర్ యు ఎంజాయింగ్ ది సక్సెస్ చాలా హ్యాపీగా ఉంది సాంగ్స్ కూడా బాగా ముందు రీచ్ అవ్వడం ఆ సాంగ్స్ నుండి బాగా థియేటర్స్ నేను చూస్తున్నప్పుడు కూడా సాంగ్స్కి చాలా బాగా అప్లోజ్ వస్తుంది వెరీ హ్యాపీ అండ్ మూవీ కూడా ఈక్వల్లీ అందరూ టీమ్ అందరూ కూడా కష్టపడ్డం అందరూ ఈక్వల్లీ టీమ్ అంతా రీచ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది మూవీ సక్సెస్ అవ్వడం ఎంతకాల పెద్ద మూమెంట్ ఏమి ఉంటుంది మనం చేసిన వర్క్ అందరికీ రీచ్ అవుతాను ఎస్ చుక్కలచున్నీ సాంగ్ రిలీజ్ అవ్వగానే ఎవరి స్టేటస్లో చూసినా ఎవరి ఇన్స్టా స్టేటస్లో చూసినా లేకపోతే ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్కి పంపాలన్నా ఆ సాంగ్ చాలా బాగా యూస్ చేస్తారు అనుకున్నారా అసలు ఇంత మిలియన్ రికార్డ్స్ వస్తాయి ఆల్మోస్ట్ ఫిఫ్టీ నైన్ మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది అనుకున్నారు ఎక్స్పెక్ట్ చేశారా ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది అని ఇన్ఫాక్ట్ నేను రీచ్ పర్స్పెక్టివ్ అన్న పర్స్పెక్టివ్ కన్నా నేనే అనుకున్నానంటే చాలా మందికి రీచ్ అవుతుంది సాంగ్ అని అయితే డెఫినెట్లీ అనుకున్నాము అనుకున్నాను నేనైతే బట్ ఇంత రీచ్ అనేది మనకి ఇప్పుడు అది ఇంకా పాజిటివ్ థింగ్ అయింది ఎస్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక మూవీ హిట్ అవ్వాలి అంటే మ్యూజిక్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఆల్మోస్ట్ మ్యూజిక్ హిట్ అయిందంటే ఫిఫ్టీ పర్సెంట్ మూవీ హిట్ అయిపోయినట్టే అండ్ ఆ బస్ క్రియేట్ అవుతుంది జనాల్ని థియేటర్స్ వరకు రప్పిస్తుంది అసలు ఎట్లా హౌ ఇట్ హ్యాప్ అండ్ ఎస్ఆర్ కళ్యాణ మండపం అదే ఫస్ట్ చూసారే కలర్ సాంగ్ లాంచ్ అయినప్పుడు కూడా అది బాగా రీచ్ అయింది ఆ తర్వాత చుక్కల చున్నీ కూడా ఆల్మోస్ట్ అదే ఇన్ఫాక్ట్ చెప్పాలంటే దానికైనా ఇది కొంచెం ఎక్స్ట్రా ఉన్నట్టుంది వ్యూస్ కూడా వ్యూస్ పర్స్పెక్టివ్ చూసుకుంటే బట్ ఈ రెండు టూ సాంగ్స్ పర్స్పెక్టివ్ ముందు నుండే అనుకుంటున్నాం అనమాట ఇది యాక్చువల్లీ సెకండ్ హాఫ్లో కూడా ఉన్నాయి థింగ్స్ సో సెకండ్ హాఫ్లో ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ పాటలకు ఇష్టపడే వాళ్ళు రావడానికి స్కోప్ ఉంటుంది అండ్ మూవీలో కూడా మంచి ఇంటెన్స్ ఎమోషన్స్ ఉన్నాయి ఆ ఇంటెన్స్ ఎమోషన్స్కి ముందు ఫస్ట్ హాఫ్ అంతా వాళ్ళు హ్యాండిల్ చేస్తారు ఫన్ ఉంది ఫస్ట్ హాఫ్లో సో ఈ సెకండ్ సెకండ్ హాఫ్లో ఇది అవ్వడం అన్నీ బాగా కుదిరే సో కొంచెం బాగా రీచ్ కూడా జనాలు బాగా అంటే అది డెఫినెట్లీ మీరు అన్నది కరెక్ట్ అని సాంగ్స్ పర్స్పెక్టివ్తో వ్యూవర్స్ని పాడి థియేటర్స్ వరకు రప్పించడం చాలా ఛాలెంజింగ్ టాస్కే ప్రతి కంపోజర్కి సో ఆ విషయంలో ఎస్ఆర్ కళ్యాణ్ కూడా విషయం అయింది ఆర్ఎక్స్ హండ్రెడ్ కూడా ఆల్మోస్ట్ అలాగే అయింది సో వెరీ హ్యాపీ మూమెంట్ అది గుణా త్రీ సిక్స్ కూడా బుజ్జి బంగారం సాంగ్ వారి రీచ్ అవ్వడం ఎస్ యాక్చువల్లీ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మీరు చేసిన ఆల్బమ్స్లో ఒక సాంగ్ టూ సాంగ్స్ చాట్ లా ఉండే ఈ ఆల్బమ్ అలా కాదు ఆల్మోస్ట్ ఫోర్ సాంగ్స్ వరకు చాట్ బస్టర్స్లా ఉన్నాయి అందరికీ చాలా బాగా నచ్చుతుంది సో ఎలా అనిపిస్తుంది అదే నేను యాక్చువల్గా ప్రతి మూవీలో ఏంటంటే ఒక్కొక్క ఎమోషన్ ఒక్కొక్క ఆడియన్స్ టార్గెట్ ఆడియన్స్కి కనెక్ట్ అవ్వాలని ఇష్టపడతాను మూవీలో ఎమోషన్స్ కూడా అన్ని మిక్స్డ్ అప్ అయి ఉంటాయి కాబట్టి ఆ ఆస్కారం నాకు వచ్చింది ఫస్ట్ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే దాని రిలేటెడ్గా ఆ కంటెంట్ ఆ పర్టిక్యులర్ టార్గెట్ ఆడియన్స్కి ఎంత బాగా మనం ఎంగేజ్ చేయగలమని ఇష్టపడతా ఆర్ఎక్స్ అనేది కూడా ఇన్ఫాక్ట్ పిల్లరా కాకుండా వేరే పాటలు కూడా చాలా బాగా రీచ్ అయ్యాయి బట్ అది రెక్స్ చూస్తే ఏమైనా ఫిఫ్టీ మిలియన్ క్రాస్ అయ్యింది ఫిఫ్టీ మిలియన్ అలా వచ్చినట్టుంది అండ్ మిత మిగతా సాంగ్స్ కూడా ఆల్మోస్ట్ ట్వంటీ మిలియన్ అలా వచ్చేది అది చాలా పాజిటివ్ థింగ్ అది అంటే ఆడియన్స్ వ్యూస్ పర్స్పెక్టివ్ అనే సెకండ్ అయినా వ్యూస్ సెంటర్కి అంటే నా దేశం రీచ్ పర్స్పెక్టివ్ బాగా బెటర్గా అవుతుంది కదా అని సో అలా ఈ ఎస్ఆర్ కళ్యాణ్ మండపం కూడా ప్రతి ఎమోషన్ బాగా ఆడియన్స్కి రీచ్ అయింది సో ఆ విషయంలో చాలా హ్యాపీ నేను ఇన్ఫాక్ట్ ఒక్క పాటే బాగా రీచ్ అవ్వడం అనేదానికైనా ఆల్బమ్ అంతా ఒక్కొక్క టార్గెట్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయింది సో వెరీ హ్యాపీ అండ్ డైరెక్టర్ మీ దగ్గరకు వచ్చి అప్రోచ్ అయినప్పుడు ఏం చెప్పారు అసలు స్టోరీ ఎలా ఉండాలి నాకు సాంగ్స్ అంటే ఈ బ్యాక్గ్రౌండ్లో కావాలి ఇక్కడ ఇలాంటి బీజేయం కావాలి ఎలా ఉండేది మీతో జర్నీ డైరెక్టర్ గారిది డెఫినెట్లీ డైరెక్టర్ విజనరీ చాలా ఇంపార్టెంట్ ఒక మూవీ మేకింగ్ అనేది మెయిన్గా డైరెక్టర్ అనే అతను ఇంపార్టెంట్ రోల్ కదా డైరెక్టర్ రోల్ సో డైరెక్టర్ ఎప్రోచ్లో తీసుకున్నాక ఇన్పుట్ సాంగ్స్ పర్ఫెక్ట్తో ఎవరి క్రియేటివ్ వాళ్ళ ఎఫర్ట్ యాక్చువల్గా క్రియేటివ్ సెంట్రిక్ కాబట్టి సాంగ్స్ పరంగా ఇంక మ్యూజిక్ కంపోజర్ ఇప్పుడు ఆలోచించాలి డైరెక్టర్ ఎంత డీటెయిలింగ్ చెప్పగలుగుతారు మోస్ట్లీ ఎక్కువ ఎంత డీటెయిలింగ్ అవసరం అనేది మ్యూజిక్ కంపోజర్ చేసే క్రియేటివ్ ఎఫర్ట్ కాబట్టి అది అది అవుట్ అయ్యి అవి కూడా అదే డైరెక్టర్ ఇన్ఫ్యాక్ట్ టేస్ట్ ఉంది బేసిక్గా ఏంటంటే ఇక్కడ టేస్ట్ మ్యాటర్స్ డైరెక్టర్ ఒక ఈ టేస్ట్ ఇష్టపడతారు ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క టేస్ట్ ఇష్టపడతారు సో ఆ టేస్ట్ డైరెక్టర్ అంత క్లియర్గా వాళ్ళు చెప్పగలిగితే మ్యూజిక్ కంపోజర్కి అంత ఈజీ అవుతుంది సో అలా నాకు నేను వర్క్ చేసిన ప్రతి డైరెక్టర్ అంత డీటెయిలింగ్ ఎక్స్ప్లెయిన్ చేశారు స్టార్టింగ్ అజయ్ బాబు దగ్గర నుండి అజయభూపత్ గారి దగ్గర నుండి ఇప్పుడు ఇప్పుడు ఎస్ఆర్కల్ జాయిన్ నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ చేస్తున్న అజయ్ బూపత్ గారి ఇది కూడా రంబ రంభా సాంగ్ లాంచ్ అయింది సో ఇవన్నీ డీటెయిలింగ్ డైరెక్టర్ నుండి వచ్చాకే కంపోజర్ ఏమన్నా ఆలోచించడానికి స్కోప్ ఉంటుంది సో ఆలోచించేసే మటుకు డెఫినెట్లీ కంపోజర్ రోలే ఎక్కువ ఉంటుంది అక్కడ ఎందుకంటే కంపోజిషన్ ఇలా ఉండాలి అనేది కూడా చెప్పాలనేది వాళ్ళే కదా సో అది కుదురుతున్నాయి అన్ని బాగా ఆడియన్స్ కూడా బాగా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది వెరీ హ్యాపీ ఆ విషయంలో ఎస్ అండ్ ఎస్ఆర్ కళ్యాణ మండపం హీరో కిరణ్ గారి గురించి ఆయన ప్రెస్ మీట్స్లో కూడా చెప్పడం జరిగింది మ్యూజిక్ మేజర్ రోల్ ప్లే చేసింది థ్యాంక్స్ టు చేతన్ అని చెప్పి సో ఆయనతో మీ రిలేషన్ ఎలా ఉంటుంది కిరణ్ చాలా మంచి ప్యాషన్ డ్రివ్ అండి చాలా అతను నాకు అనిపించింది స్టార్టింగ్ నా దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు కూడా చాలా ప్యాషనే కనబడింది వాళ్ళలో అంటే ఎలా అయినా ఒక మూవీ మూవీ అనే ఒక సినిమా అనేది చాలా ప్యాషన్ ఉంది కిరణ్కి అండ్ యాక్టింగ్ కూడా చాలా డైనమిక్గా చాలా బాగా చేశారు అంటే కేవలం నా సాంగ్స్ పరంగా నేను చేసిన నేను చేసిన సాంగ్స్ పరంగా అది పులింగ్ పాయింట్ అయ్యి ఉండొచ్చేమో కానీ ఎంతో కొంత ఫ్యాక్టర్లో ట్రైలర్ అవ్వచ్చు కొంత ఫ్యాక్టర్ అయింది అండ్ ఎవ్రీథింగ్ ఎవ్రీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అక్కడ సినిమాలో రన్ చేయడానికి సాంగ్ మూవీలో సాంగ్స్ అండ్ బీజం ఎంత ప్రామినెన్స్ ప్లే చేస్తున్నాయి అన్నది ఒక పక్కన పెడితే సాయి కుమార్ గారు కిరణ్ గారు యాక్టింగ్ కూడా డెఫినెట్లీ చాలా రోల్ ప్లే చేస్తుంది అందులో వాళ్ళ ఎమోషన్ ఫాదర్ అండ్ అనే ఎమోషన్ చాలా క్లైమాక్స్ అంతా వాళ్ళదే రోల్ దానికి ఆ సీన్కి తగ్గట్టుగా మ్యూజిక్ చేయడం అనేది రెస్పాన్సిబిలిటీ కంపోజర్స్ కాబట్టి అలా నేను అటెంప్ట్ చేశాను కానీ అంటే ఈక్వల్లీ అందరూ ఈక్వల్గా కొలాబరేటివ్ ఎఫర్ట్ ఇదంతా కొలాబరేటివ్గా రీచ్ అయింది ఎస్ ఒక సాంగ్ ట్యూన్ కంపోజ్ చేసిన తర్వాత ఏ సింగర్ పాడతారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో అది కూడా ఒక బిగ్ టాస్క్ కంపోజర్కి అండ్ ఈ చున్నీ సాంగ్కి అనురాగ్ కులకర్ణి గారిని సెలెక్ట్ చేసుకోవడానికి ఏదైనా పర్టికులర్ రీజన్ ఉందా అంటే అతను ఓకల్ టెక్స్చర్ కరెక్ట్గా సింక్ అయింది నేను కంపోజ్ చేసినప్పుడు కూడా ఆ ఓకల్ టెక్స్చర్కి కుదిరింది ప్లస్ ఇంకొకటి నేను జనరల్గా ఏ సింగర్ దగ్గరికి అప్రోచ్ అయినా నేను ముందు డీటెయిలింగ్ ఎక్స్ప్రెషన్స్ నేను చే వేసేసుకుంటాను యాక్చువల్లీ నేను ట్రాక్ ట్రాక్లోనే పాడేసుకుంటూ ఉంటాను యాక్చువల్లీ షూట్కి వెళ్తున్నప్పుడు కానీ ఎందుకంటే కంపోజర్ కానీ ఒక ఎక్స్ప్రెషన్ డిఫైన్ ఎప్పుడు డెఫినెట్లీ కంపోజర్ చేసే ఎక్స్ప్రెషన్ డిఫైనింగ్ క్లారిటీ ఉంటే సింగర్ వర్క్ ఈజీ అవుతుంది అండ్ సింగర్ కూడా అది క్లారిటీగా అదే ఎక్స్ప్రెషన్ని చాలా కాన్సన్ట్రేట్ చేసి బెటర్గా వాళ్ళ గొంతుతో బెటర్ ఇన్ ద సెన్స్ కంపోజర్స్ కూడా అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క వైబ్ ఉంటుంది సింగర్ ఇప్పుడు బెటర్ అనేది ఏమైనా ఇప్పుడు కంపోజర్ ఒక కంపోజేషన్ కంపోజర్ బెటర్ అనడానికి లేదు ఇంకో పక్కనే ఇంకో కాలనీలో ఇంకో కంపోజర్ ఉంటారు సింగర్ కూడా చాలా మంది బట్ గొంతు సింగర్ పర్స్పెక్ట్ గొంతు ఒకటి మ్యాటర్స్ అండ్ కంపోజర్ చెప్పిన క్రిటిక ఒక ఎమోషన్ని క్రిటికల్ రీజనింగ్తో సింగర్ అర్థం చేసుకున్న స్కిల్ సెట్ ఈక్వల్ ఇంపార్టెంట్ అనురాగ్ కుల్కర్ని డెఫినెట్లీ రెండింటిలో ఐకానిక్ బా బాగా మంచి టాలెంటెడ్ హైలీ టాలెంటెడ్ అనురాగ్ కుల్కర్ని హరిచరణ్ గారు పాడారు లాస్ట్ సాంగ్ ఇంకోటి అండ్ సిద్ శ్రీరామ్ పాడారు ఇంకో ఫస్ట్ సాంగ్ చూసానే కలరా చూసానే కలరా అది అన్ని అంటే కంపోజర్ చెప్పిన ఐడియాలజీని సింగర్ మ్యాక్సిమం తీసుకోగలిగితే పాట బాగా కుదురుతుంది ఎస్ ఈ మధ్య ఒక ట్రెండ్ అయిపోయింది అంటే సిశ్రీరామ్ గారు ఒక సాంగ్ పడితే ఆ మూవీకి బజ్ వచ్చేస్తుందని సో ఆ ఉద్దేశంతో ఎవరైనా సజెస్ట్ చేసి తీసుకున్నారో లేకపోతే మీ ట్యూన్కి ట్యూన్కి అతని గొంతు సెట్ అయిందని అండి నేను యాక్చువల్లీ నేను అందుకే ఎప్పుడు బజ్ కోసమో లేకపోతే ఏదో పాట రీచ్ అయిపోవాలి అని ఒక అంటే వీళ్ళని పెట్టుకుంటే పాట రీచ్ అయిపోతుంది ఈ లిరిక్ ఈ లిరిక్ రైటర్ని పెట్టుకుంటే రీచ్ అవుతుంది ఈ కంపోజర్ పెట్టుకుంటే రీచ్ అవుతుందని డైరెక్ట్ అనుకోవడం అవన్నీ యాక్చువల్లీ ప్రాక్టికల్లీ పాసిబిలిటీ చాలా తక్కువ అంటే టార్గెట్ ఆడియన్స్ ఎంట్రీగా ఎక్కువ మంది సిర్శ్రీరామ్ కొండ ఉండొచ్చు ఒక కంపోజర్ ఉండొచ్చు లేకపోతే ఇంకొక ఉండొచ్చామో కానీ ఎండ్ ఆఫ్ ది డే ఆ పాట ఎలా డెలివర్ చేశారు అన్న దాన్ని బట్టే సాంగ్ రీచ్ అనేది ఉంటుంది ఎవరు పాడినా శిర్శ్రీరామ్ అనే కాదు లేకపోతే కంపోజర్ ఏ కంపోజర్ చేసినా ఇప్పుడు ఆ కంపోజిషన్కి కరెక్ట్గా యాప్ట్ ఏ సింగర్ సెట్ అవుతానన్నది రియలీ మ్యాటర్స్ అది అంటే నేను ఫీల్ అయ్యేది ఎక్కువ ఎందుకంటే నా ఒపీనియన్ ఇది ఎప్పుడైనా కంపోజర్ అనే వ్యక్తి ఎక్స్ప్రెషన్స్ కానీ డిఫైన్ చేయగలిగితే కంపోజిషన్లో దానికి ఎవరు యాప్టో వాళ్ళని పెట్టుకుంటేనే ఆ పాట కుదురుతుంది బాగా సో అలా ఫస్ట్ సాంగ్ అలా కుదిరింది సు శ్రీరామణి అండ్ సెకండ్ సాంగ్ కూడా అనురాగ్ కులకర్ణితో కూడా కుదిరి అంటే థింగ్ ఏంటి అంటే కంపోజర్కి క్లారిటీ ఉండాలి ఫస్ట్ ఆ క్లారిటీ ఉంటే దాన్ని బట్టి ఫ్రీ ఫ్రీ హ్యాండ్ ఇస్తే కంపోజర్కి ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఏ పాట కుదురుతుంది ఇప్పుడు బుజ్జి బంగారం సాంగ్ ఉంది గుణా త్రీ సిక్స్ నైన్లో దీప్తి పాదశార్ధి గారు ఆర్ఎక్స్ హండ్రెడ్లో రుద్రం మరిగే అని సాంగ్ పాడారు నాకు ఆవిడ రుద్రం మరిగే నాకు చాలా ఇష్టమైన సాంగ్ ఆర్ఎఫ్ సన్నట్టు అంటే ఇక్కడ పాయింట్ దీప్తి పాదశారతి గారు పాడారు అని దీప్తి పాదశాది టాలెంటెడ్ చాలా అంటే కంపోజర్ ఐడియాలజీని తీసుకోగలగాలి సింగర్ అండ్ టైం ఇవ్వగలగాలి లర్నింగ్కి తొందరగా లర్న్ చేసుకోగలగాలి అండ్ టైం కంపోజర్ చెప్పిన ప్రతి డీటెయిలింగ్ ఎక్స్ప్రెషన్ ఇష్టపడి పాడాలి అది ఎప్పుడైతే కుదురుతుందో హండ్రెడ్ పర్సెంట్ సాంగ్ సక్సెస్ అవుతుంది అంటే సక్సెస్ ఇన్ ద సెన్స్ ఏదో రీచ్ బట్టి కాదు ఏ టార్గెట్ ఆడియన్స్ కోసం కంపోజర్ చేసి ఉంటాడో వాళ్ళకి రీచ్ అవుతుంది సో అది సో అలా కుదిరింది ఫిఫ్త్ గ్రామ్ కూడా ఫస్ట్ సాంగ్ సెకండ్ సెకండ్ సాంగ్ సిగ్గెందుకు రామ్ కూడా బాగా రీచ్ అయింది అన్ని సాంగ్స్ బాగా బెటర్గా రీచ్ అయ్యాయి డెఫినెట్లీ చుక్కల చున్నీ ఏ చుక్కల నా గుండెని కట్టావే ఆ నీలాకాశంలో అరగిర్రాగిర్రా తిప్పేసావే ఉవ్వల పట్టీకే నా ప్రాణం చుట్టావే నువ్వు దారంతా అరగల్లు గల్లు మోగించావే వచ్చావచ్చని తోటి ఉక్కిరి బిక్కిరి చేసావే ఉండిపో 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 నాతోనే హొయ్య రే హొయ్య రే హొయ్యా హొయ్యా నీ వల్లే నీ వల్లే పిచ్చోడిలా తయారయ్యా హొయ్య రే హొయ్య రే హొయ్యా హొయ్యా నీ వల్లే నీ వల్లే నాలోనే గల్లంతయ్యా సూపర్ సూపర్ ఎవరు మీకు చెప్పలేదా మిమ్మల్ని పాడమని యా ఇన్ఫాక్ట్ ఆప్షన్ అయితే ప్రొడ్యూసర్స్ అన్నే పాడమన్నారు బట్ అది అతను ఇంకా కరెక్ట్ ఎప్పుడైనా కంపోజర్ అన్నీ పాడాలి అనుకోకూడదు ఇన్ఫాక్ట్ అది కా సెట్ అయితే పాడచ్చు కానీ ఇప్పుడు హే రంభారమ్మ నా గొంతుకు సెట్ అయింది ఆ కలర్ సిచువేషన్ సెట్ అయింది ఇంకొంచెం మాసీ టెక్స్చర్ ఉండాలి అది కూడా మళ్ళీ ఒక పాలిషడ్ మాసీ టెక్చర్ ఉండాలి సో డీటైలింగ్ థింగ్స్ అలా కంపో సింగర్ పర్స్పెక్టివ్ చూసుకుంటాను సో ఇది యాక్చువల్లీ ఫస్ట్ ఆప్షన్ నేను పాడాను బట్ అనురాగ్ కుల్కర్ పాడా ఇంకా ఆ కలర్ బాగా కనెక్ట్ అవుతుందని నాకు అనిపించింది సాంగ్ యా ఓకే అండ్ ఇప్పుడు మహాసముద్రంలో రమరమ సాంగ్ రిలీజ్ అయింది చాలా మంచి రీచ్ వచ్చింది ఆ సాంగ్కి కూడా సో ఎలా అనిపిస్తుంది బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అని చెప్పొచ్చు అంటే మెయిన్గా అది చాలా హ్యాపీ మూమెంట్ అండి చేసిన అటెంప్ట్ చాలా మందికి రీచ్ అవుతుంది అది ఇప్పుడు ఏదో హిట్ అవ్వాలనో లేకపోతే ఏదో ఇంప్రెస్ చేయాలనో ఎప్పుడు కంపోజర్ ఏ కంపోజర్స్ చేయరు ఇన్ఫ్యాక్ట్ అది ఏంటంటే సినిమాకి ఆ సినిమా డీటెయిలింగ్కి పర్ఫెక్ట్గా కుదిరే టైప్ కంపోజిషన్ చేసే ఇంట్రెస్టే పెడతాను నేను యాక్చువల్లీ సో ఆ రకంగా ఆ పాటలు ఆ సిచ్యువేషన్ కరెక్ట్గా హ్యాపీగా సెట్ అయింది అది సేమ్ టైమ్ ఆడియన్స్ కూడా బాగా రీచ్ అవ్వడం చాలా హ్యాపీగా అండ్ ఆ సాంగ్ కూడా మీరే నేను పాడేది నాది థర్డ్ సాంగ్ హేమి నేన మన్మధుడిలో పాడాను అండ్ తర్వాత ఎస్ఆర్ కళ్యాణ్ మండపంలో కూడా పాడాను టూ సాంగ్స్ పాడాను యాక్చువల్లీ మ్యారేజ్ సాంగ్ ఒకటి ఉంటుంది అదొకటి పాడాను అది ఇంకా జూబ్బాక్స్ వస్తుంది అనుకుంటుంది ఇది అండ్ ఇది హేరంబట్ దీని అయింది యా అండ్ కొంచెం ప్రొఫెషనలిజం పక్కన పెడితే ప్రొఫెషనల్ డీటెయిల్స్ పర్సనల్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం సో ఎక్కడ పుట్టారు ఎక్కడ పెరిగారు నేను వైజాగ్లోనే పుట్టాను వైజాగ్లో పెరిగాను అక్కడే స్కూలింగ్ అండ్ కాలేజ్ కూడా స్కూలింగ్ కూడా అక్కడే కాలేజ్ కూడా గీతమ్స్ అక్కడే వైజాగ్లోనే ఇంజనీరింగ్ అది అవ్వగానే ఇక్కడ హైదరాబాద్కి కెరీర్ కోసం వచ్చాను అంటే ఎప్పటి నుంచి మీకు ఇంట్రెస్ట్ ఉంది చిన్నప్పటి నుండి నాకు ప్యాషన్ యాక్చువల్లీ మ్యూజిక్ అంటే ఒక సీరియస్ ప్రొఫెషన్లోకి రావాలి అన్న సెంట్రిక్గా చాలా మొన్న మొన్న ఆలోచించిన మూమెంట్ తప్ప బట్ ప్యాషన్గా అయితే మ్యూజిక్ ఎప్పటి నుంచో నేను చిన్నప్పటి నుంచే ఇష్టపడేవాడి బాగా అంటే నేర్చుకునే ఇన్స్ట్రుమెంటల్ గిటార్స్ కానీ గిటార్ కానీ పియానో కానీ అని ఇష్టపడి నేర్చుకున్నా సో ప్యాషన్తో నేర్చుకున్నా సో కెరియర్కి కుదిరింది గ్రాడ్యుయేట్ ఫ్రమ్ గీతం యూనివర్సిటీ కదా గీతం యూనివర్సిటీ నుంచి పేరెంట్స్ ఓకే చెప్పారా ఇట్లా మ్యూజిక్ కంపోజిషన్లోకి వచ్చేస్తాను అని చెప్పగానే అయ్యో నాకు చాలా పీక్స్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అండి మా పేరెంట్స్ నుండి యాక్చువల్లీ చాలా స్టార్టింగ్ నా బేసిక్గా ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా ఎండ్ ఆఫ్ ద డే సాటిస్ఫాక్షన్ ఆఫ్ వర్క్ అనేది ఉండాలి మనం ఏ కెరియర్లో ఉన్నా నాకు నాకు ఇంట్రెస్ట్ వేరే చోటు ఉందంటే ప్యాషన్ ఆ ప్యాషన్తో నేను ఫిగర్ అవుట్ చేసుకునే స్కోపే బెటర్గా ఉంటుంది బట్ ఇన్ఫ్యాక్ట్ అఫ్ కోర్స్ మ్యూ మ్యూజిక్ పరంగా ఏంటంటే క్రియేటివ్ ఫీల్డ్ కాబట్టి డెఫినెట్లీ ఒక ఎండ్ ఉండదు అండ్ స్టార్టింగ్ పాయింట్ కూడా అర్థం కాదు ఇప్పుడు మనం ఇండస్ట్రీలోకి వచ్చి ఇక్కడ కూర్చుంటే ఏం ఆపర్చునిటీస్ రావు అండ్ నా వర్క్ ఎలా ముందు ఎలివేట్ చేసుకోవాలంటే దానికి చాలా ఎక్స్పెన్సెస్ ఉంటాయి ఫస్ట్ ఫస్ట్ టైం ఆపర్చునిటీస్ ఎంటే కానీ అన్ని విషయాల్లో వాళ్ళు టా పీక్స్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ వాళ్ళు ఎక్విప్మెంట్ నా కోసం చాలా అసలు చాలా స్పెండ్ చేశారు స్పెండింగ్ అది ముందు ప్యాషన్ నా ప్యాషన్ ఎంకరేజ్ చేశారు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అది సో స్పెండింగ్ ఉంది ప్యాషన్ ఎంకరేజ్మెంట్ ఉంది ఎందుకంటే ఈ ఫీల్డ్ చాలా ఎక్స్పెన్సివ్ ఫీల్డ్ మ్యూజిక్ అనేది ఏంటంటే అంత ఈజీగా ఓన్లీ చూన్ పాడితే అయిపోయింది కాదు దానికి చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి ఇన్వెస్ట్మెంట్తో పాటు ముందు నేను ముందు వాళ్ళు కోరుకునేది ఏంటంటే ముందు హ్యాపీగా నువ్వు అనుకున్న ఫీల్డ్లో నువ్వు బెటర్గా హ్యాపీగా ఉండు ఎంతనే సపోర్ట్ చేస్తావు అన్నారు నిజంగా అది లక్ అది నిజంగా లక్ అది ఎందుకంటే ఇప్పుడు నాకన్నా బెటర్ అవుట్పుట్ పక్కన ఇంకొక కాలనీలో ఉండి ఉంటాడు ఇంకొక అతను కంపోజర్ ఉండి ఉంటాడు ఎండ్ ఆఫ్ ది డే నేను నా ఎమోషన్ నా పర్టికులర్ ఎమోషన్ ఒక సాంగ్ రూపంలో బయట పెట్టాలంటే అది వీళ్ళకి వినిపించాలి అనే ఒక డెస్టినేషన్ కూడా ఉండదు ఇప్పుడు ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చేసి కూర్చుంటే వచ్చేసావు కదా ఇక్కడికి వచ్చి కూర్చుంటే సో అలా ఆ విషయంలో నాకు వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఉండడం వల్ల ఇంతవరకైనా చేయగలిగానే లేకపోతే అయ్యేది కాదు ఎస్ ఫిలిం ఇండస్ట్రీలో లక్ హార్డ్ వర్క్ ఎంత కష్టపడినా కానీ లక్ కూడా కొంచెం ఫేవర్ చేయాలి సో అది మీకు ఫస్ట్ మూవీతోనే వచ్చేసింది పిల్లారా సాంగ్ చాలా హిట్ అయింది ఆర్ఎక్స్ అంటే ఎస్ అప్పుడు ఎక్స్పెక్ట్ చేశారా బికాస్ కార్తికేయ గారిది కూడా ఫస్ట్ మూవీ అందరూ న్యూ పీపుల్ మూవీ ఇంత హిట్ అవుతుంది ఇంత బజ్ వస్తుందని అనుకున్నారా ఆ టైంలో ఆ పీరియడ్ ఆఫ్ టైంలో అంటే మూవీ బజ్ వస్తుందని అనుకోవడం అనేది తెలియదు కానీ నాకు బట్ మూవీ అయితే బాగా రీచ్ అవుతుంది అనేది అయితే అనిపించింది చూసేవాళ్ళు బాగా రీచ్ అవుతుంది అంటే నేను ఎప్పుడో వ్యూస్ సెంటర్గా అసలు యూట్యూబ్ సెంటర్గా కూడా పాట వింటానే కానీ కింద వ్యూస్ చూడను లేకపోతే ఇంకేంటి అదే ఏదైనా పాటని కరెక్ట్గా నాకు సిచ్యువేషన్ చెప్తే ఎంతవరకు నేను దాన్ని డెలివర్ చేయాలనేది ఇష్టపడతాయి ఎక్కువ అంటే పరంగా నేను ఎంత వ్యూస్ అసలు లిటరలీ నాకు ఆర్ఎస్ అనేట్తో సాంగ్స్ రీచ్ అవుతున్నప్పుడు కూడా అప్పటికి యూట్యూబ్లో ఇన్ని వ్యూస్ వచ్చే ట్వంటీ మిలియన్ రీచ్ అయింది అంటే అవునా ఓకే అనేవాడిని ఎందుకంటే నాకు తెలియదు ట్వంటీ మిలియన్ అనేది చాలా పెద్ద వైడ్ అనేది ముందు సాంగ్స్ కూడా నేను ఎంతో ఎంత వరకు యూట్యూబ్లో మనం వింటున్న పాటలు కూడా నేను ఎప్పుడు వ్యూస్ పరంగా చూసామని కాదు పాటను ఎంత ఎంజాయ్ చేస్తున్నాను అనేది చూసామని సో అది కూడా అంత క్యాలిక్యులేట్ పాటు కూడా నాకు ఐడియా లేదు అప్పుడు ఇప్పటికీ ఇంకా అలవాటు అవ్వడంతో కొంచెం పరిచయం కొంచెం వ్యూస్ అనే సైంటిఫిక్ ఐడియా అలవాటు అయింది కానీ అది బట్ అలా ఎక్కువ మందికి జనాలకి రీచ్ అవుతుంది చూసే వాళ్ళకి నచ్చుతుంది అని అయితే అనుకుని అనుకున్నాను చూసే వాళ్ళకి నచ్చింది అది వ్యూస్ కూడా చాలా బాగా రావడం అది ఒక ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తుంది అన్న సంగతి కూడా నాకు తెలియదు ఇన్ఫ్యాక్ట్ ప్లే చాలా మందికి వన్ ఆఫ్ ది ఫేవరెట్ సాంగ్ అది ఇప్పటికీ కూడా పిల్ల రాసాం అవునండి చాలా మంది ఫోన్ చేసి చెప్తాను ఇప్పటికి కూడా చెప్తున్నారు అది వెరీ హ్యాపీ అది అంటే ఇక్కడ ఆడియన్స్కి సింక్ అయ్యాను నా మ్యూజిక్ సింక్ అయిందనే సాటిస్ఫాక్షన్ అయితే డెఫినెట్లీ చాలా హ్యాపీ మూమెంట్ అది చాలా రేర్ అండ్ లక్ష్ డెఫినెట్లీ ఇండస్ట్రీకి చాలా మంది చాలా ఆశలతో వస్తుంటారు డైలీ ఎవరో ఒకరు వస్తుంటారు అంటే ఏదో ఒక దాంట్లోకి యాక్టింగ్ కావచ్చు సింగింగ్ కావచ్చు కంపోజిషన్ కావచ్చు ఇక్కడ ఎంత కష్టం ఉంటుందో వచ్చాక కానీ తెలుస్తుంది అలా మీరు వితౌట్ బ్యాక్గ్రౌండ్ వచ్చినప్పుడు ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారా చాలా ఫేస్ చేశానండి లిటర్ అది ఉంది ఉంది డెఫినెట్లీ అందరిలాగే నాది కూడా బట్ కానీ ఒక్క ఫ్యాక్టర్ ఏంటంటే లక్ ఫ్యాక్టర్ నేను చేసిన ఫస్ట్ మూవీయే అంత బాగా ఎలివేట్ అయింది కదా అది ఒక వర్క్ పరంగా చాలామంది చేస్తారు బెటర్గా చాలామంది కష్టపడతారు అందరూ ఈక్వల్ డెడికేషన్ పెడతారు ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడుతున్నారు అంతకన్నా ఎక్కువ కష్టపడలేం కదా అలాగే రోజుకి అంత అటెంప్టే అందరూ చేస్తారు డెఫినెట్లీ అది మూవీ కుదర కుదరాలి కాంబినేషన్స్ కుదరాలి అదైతే డెఫినెట్లీ నేను లగ్గా ఫీల్ అవుతాను తొందరగా నేను కొంచెం ఆన్బోర్డ్ బోర్డ్ మెయిన్ స్ట్రీమ్ జనాలకి బాగా రీచ్ అవ్వడానికి మూవీ కూడా హిట్ ఫ్యాక్టర్ అయింది డెఫినెట్లీ డెఫినెట్లీ మూవీ అనేది హిట్ అవ్వకపోతే ఆడియో రీచ్ అవ్వదు అన్న కేసు ఎక్కువ ఉండకూడదు ఎందుకంటే ఆడియో అనేది లైఫ్ లాంగ్ నిలబడేది ఇప్పుడు డెఫినెట్లీ మోర్ దెన్ మూవీ ఆడియో లైఫ్ లాంగ్ నిలబడుతుంది ఎందుకంటే ఆడియో ఎక్స్పీరియన్స్కి ప్రతి ఒక్కరు ఇప్పుడు మూవీ విజువల్గా వస్తే విజువల్కే ఈ ఆడియోని సింక్ చేసుకుంటారు దానికన్నా ముందు ఆడియో రీచ్ అయిందంటే ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ విజువైజేషన్లో ఉంటుంది వాళ్ళ వరల్డ్ సో అది ఎప్పటికీ నిలబడుతుంది ఎక్కువ కాలం కూడా నిలబడుతుంది అది మూవీ నిలబడతాను కాదు బట్ ఆడియో డెఫినెట్గా నిలబడుతుంది ఇప్పుడు మన పాటలు వినం ఏది మూవీ చూడడం అంటే కష్టం కదా స్క్రీన్ పెట్టుకుని అన్ని రెడీగా పెట్టుకుని చూసేది రేర్ రేర్ ఫీట్ అది సో ఆ ఆడియో సెంట్రిక్గా మచ్ మోర్ రెస్పాన్సిబిలిటీ ప్రతి కంపోజర్ తీసుకుంటారు బట్ అది మూవీతో కుదిరితే తప్ప రీచ్ అవ్వదు ఇక్కడ మనకి సో అది నాకు లక్ ఫ్యాక్టర్ అని ఫీల్ అవుతుంది బట్ నౌ ద చేంజ్డ్ రైట్ చేంజ్ అవుతుంది డెఫినెట్లీ చేంజ్ అవుతుంది ఎందుకంటే ఆడియోని కూడా ఈక్వల్లీ హ్యాండిల్ జనాలు కూడా చూస్తున్నారు ఆడియో వల్ల కూడా ఆర్ఎస్ అండ కూడా ఇన్ఫాక్ట్ ఎవ్వరూ తెలియదు మీరు అన్నట్టు అందరూ అందరం కొత్త వాళ్ళమే సో ఆడియోని కూడా మూవీ ఏంటో తెలియకుండానే ఆడియోని ఎంకరేజ్ చేశారు ఇప్పుడు ఎస్ఆర్ కళ్యాణ్ మండపం కూడా ఆల్మోస్ట్ అందరూ కొత్త అందరూ ప్యాషన్ డ్రీవ్ ఉన్నారు కానీ కొత్త డెఫినెట్లీ సో ఆడియో ఇక్కడ కూడా ఇన్ఫాక్ట్ నాది ఇన్ని రోజులు ఆర్ఎక్స్ హండ్రెడ్ కానీ గుణ తెలిసేసిన కానీ పాటలు అయితే రీచ్ అయి ఉంటాయి కానీ అంటే నేను ఎంతమంది తెలుసానో నాకు తెలియదు ఇన్ఫ్యాక్ట్ అంతవరకు సో ఇప్పుడు ఈ కేసులో కొంచెం ఎస్ఆర్ కళ్యాణ మండపం కూడా ఇన్ఫాక్ట్ అందరూ కొత్తగానే ఇక్కడ అంటే నేను ఫీల్ అయ్యేది ప్రతి పాట ఒక ప్రతి మూవీ కొత్త మూవీ కిందే ఎందుకంటే ఆ మూవీ సిచ్యువేషన్ ముందు మూవీ ఎక్స్పీరియన్స్ ఉండదు నాకు సో అలా క్రాక్ అవుతోంది జనాలకు బాగా కనెక్ట్ అవుతోంది అది చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అది నాకు సో ఆ రకంగా ఇప్పుడు కార్తికేయ అయినా నాకు ఇంకొక చాలామంది చెప్పింది ఏంటంటే కార్తికేయ అండ్ కొత్త కొత్త హీరోస్ని కొంత రీచ్ అవ్వడం ఎలివేట్ అవుతుంది అంటే కానీ బట్ అందరూ హీ వీడియో కూడా ఎలివేట్ అవుతుంది అంటే మూవీ పరంగా మీరు చేస్తున్న మూవీలో కొత్త వాళ్ళు ఇద్దరు ఎంకరేజ్ ఇంట్రడ్యూస్ అయ్యారు మన సెంట్రిక్గా కొంతమంది చెప్పారు అది కూడా చాలా హ్యాపీ మూమెంట్ కదా ఎందుకంటే కొత్త జనరేషన్ కూడా రావాలి అన్నింటిలో అన్ని సెక్టర్స్లో కూడా రావాలి మ్యూజిక్లో కూడా చాలామంది చాలా బాగా చేస్తున్నారు సో కొత్త జనరేషన్ కూడా ఈక్వల్లీ ఉంటే ఒక ఎంకరేజింగ్ ఫ్యాక్టర్ కదా కొత్త వాళ్ళకి ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి కూడా ఎస్ కార్తికేయ గారితో బ్యాక్ టు బ్యాక్ టూ మూవీస్ చేశారు ఎక్స్ హండ్రెడ్ గుణా త్రీ సిక్స్ నైన్ మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పారు నాకు ఒక్కొక్క ఒక్క సాంగే హిట్ సాంగ్ ఇచ్చారు నెక్స్ట్ మొత్తం ఆల్బమ్ మొత్తం హిట్ సాంగ్స్ ఇవ్వాలి అని సో మళ్ళీ మీ ప్రాజెక్ట్ ఎప్పుడు ఉండబోతుంది మీ ర్యాప్ ఎలా ఉంటుంది మా ర్యాప్ క్లోజ్గానే ఉంటుంది ఇప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాం మూవీ అంటే కుదరాలి కదా అన్ని మూమెంట్స్ కుదరాలి అది ఎలా తెలుస్తుంది ఎప్పుడు ఉంటుంది ఉంటే డెఫినెట్లీ నాది ఏ ఏ మూవీ అయినా నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారంటే నేను ఫస్ట్ ఫీల్ అయ్యేది ఏంటంటే ఆ రెస్పాన్సిబిలిటీ ఆ మూవీకి జస్టిఫై చేయాలని ఆ మూవీకి వీడియోకి జస్టిఫై జస్టిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కానీ తీసుకుంటాను ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది అది హ్యాపీయెస్ట్ మూమెంట్ అది బట్ పార్లని మూవీ కూడా కనెక్ట్ అవ్వాలి సింక్ అవ్వాలి కదా మూవీ విజువల్స్ కానీ ఎవ్రీథింగ్ సో ఆ రెస్పాన్సిబిలిటీ పరంగా నేను ఇష్టపడతాను అలా ఛాలెంజెస్ తీసుకుని కొత్తగా చేయడానికి సో అలా వస్తే ఆపర్చునిటీ డెఫినెట్లీ బెటర్గా చేయడానికి చూస్తాను కదా యా మన్మధుడు టు నాగార్జున గారి మూవీ చాలా పెద్ద ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ మీకు వచ్చినప్పుడు ఎలా అనిపించింది అంటే చాలా ఒక కంఫర్టింగ్ వెల్కమ్ అనిపించింది ఎందుకంటే ఒక కొత్త మూవీతో నేను వచ్చాను ఆర్ఎక్స్ హండ్రెడ్తో అసలు ఎలా ఉంటుంది అనేది కూడా తెలియదు ఇన్ఫాక్ట్ ఆర్ఎక్స్ హండ్రెడ్ రీచ్ అయింది జనాలకు వెళ్ళింది అది బాగా హిట్ అయింది అన్న సెంట్రిక్గా ఒక నాలెడ్జ్ ఉన్నా నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది కూడా నాకు తెలియదు ఎందుకంటే నేను ఎలా ఫీల్ అవుతానంటే ఒక డైరెక్టర్ ఒక మ్యూజిక్ ఈ మ్యూజిక్ కంపోజర్ బాగా కనెక్ట్ అవుతారు నా మూవీకి విజువల్గా ఉన్న కంటెంట్కి రీచ్ చేస్తారు అన్నప్పుడు వాళ్ళు నన్ను ఎప్రోచ్ అవుతారులే ఫోన్ చేస్తారు ఎందుకంటే నేను వెళ్ళి అప్రోచ్ అయినా వాళ్ళ మైండ్లో వేరే కంపోజర్ సెంటరిక్గా ఈ థీమ్ సెట్ అవుతుంది ఈ థీమ్ సెట్ అవుతుంది అని అనుకోవచ్చు సో అలా నేను వెళ్ళి అప్రోచ్ అయినా కూడా ఒక పరిచయం అయితే ఏర్పడొచ్చు కానీ బట్ ప్రాజెక్ట్ పరంగా వాళ్ళకి అనిపించాలి కదా అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అది సో ఆ సెంటర్గా నేను ఉన్నాను నా ఆరణ తర్వాత బట్ తర్వాత నాగార్జున గారు సుకుమార్ గారు అందరూ కాల్ చేసి చాలా బాగుంది వర్క్ అని చాలా బాగా అప్రిషియేట్ చేశారు సో అప్పుడు ఓకే చాలా బాగుంది రీచ్ అయింది అయితే ఇండస్ట్రీలో మెయిన్ పిల్లర్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా రీచ్ అవుతుంది అనుకున్నాను తర్వాత నాకు పిలిచి ప్రాజెక్టులో అన్నప్పుడు అసలు నేనైతే క్లౌడ్ నైన్ మూమెంట్ అది డెఫినెట్లీ ఎందుకంటే అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఒక పెద్ద పిల్లర్ నన్ను పిలిచారు నాగార్జున గారు ఇండస్ట్రీకి పెద్ద పిల్లరైన నాగార్జున గారు నన్ను పిలిచారు అన్న ఒక రెస్పాన్స్ అన్న దాంతోపాటు ఆ మూవీ కంటెంట్ నన్ను ట్రస్ట్ చేశారు ఎందుకంటే ఆర్ఎక్స్ అనేది ఒక వేరే కలరు మన్మథుడు వేరే కలరు అయినా కూడా నా వర్క్ని ట్రస్ట్ చేశారంటే అది అంటే లిటరల్లీ నాకు చాలా కంఫర్టింగ్ థింగ్ అది ఎందుకంటే ఒక కంపోజర్ కొత్తగా చేయగలడు అని ఎప్పుడు వచ్చి నమ్మకం అనేది ఇంపార్టెంట్ కదా ఎప్పుడైనా నమ్మకం లేకపోతే ఏది ఇండస్ట్రీ అయినా కాదు ఎక్కడైనా అవ్వదు వర్కౌట్ అవ్వదు సో నమ్మకం పెట్టారు అంటేనే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అది మెయిన్ ఇంపార్టెంట్ మెయిన్గా నాకు అనిపించింది అండ్ నాగార్జున గారు చాలా చాలా ఎంకరేజింగ్ అసలు ఓవర్లోడ్ థింగ్ ఎంకరేజ్మెంట్ పరంగా డెఫినెట్లీ ఆ విషయంలో ఎప్పుడైనా ట్యూన్స్ చేస్తున్నప్పుడు వచ్చేవాళ్ళ నాగార్జున గారు చాలా సరదా సరదాగానే అయింది డిస్కషన్స్ అన్నీ అయ్యాయి చాలా ప్రాజెక్ట్ కూడా అసలు ట్యూన్స్ చాలా బాగా చాలా బాగున్నాయి అని చాలా అప్రిషియేట్ చేశారు సాంగ్స్ సాంగ్స్ వచ్చినప్పుడు కూడా నమ్మకం పెట్టారు నా మీరు మెయిన్గా చాలా నమ్మకం పెట్టారు అది నిజంగా అది ఈజీ థింగ్ కాదు ఈజీ థింగ్ ఎలా అవుతుంది కొత్త సెకండ్ మూవీ లిటరల్ నాకు వచ్చింది గుణాత్ నైన్తో పాటు ప్యానల్గా ఇది వచ్చింది సో అంత ఈజీ థింగ్ కాదు అంత నమ్మకం పెట్టారంటే ఇంకా చాలా హ్యాపీగా ఉంది ఆ మూవీ అండ్ అజయ్ భూపతి గారితో సెకండ్ మూవీ మహాసముద్రం సో మీ ఇద్దరు ర్యాప్ అంటే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నారు సో మీ ఇద్దరు చాలా హెల్తీగా ఉంటుంది చాలా ఫ్రెండ్లీగా ఉంటాం చాలా అంటే అతను ఎంకరేజింగ్ బాగా ఎంకరేజ్ చేస్తారు నమ్మకం పెడతారు టెక్నీషియన్స్ మీద నమ్మకం ఉంటుంది క్లారిటీ ఉంటుంది ఇంకా అంతగానే ఇంకేం కావాలి టెక్నీషియన్స్ పరంగా మెయిన్ కోరుకునేది అదే నమ్మకం పెట్టాలి అండ్ క్లారిటీ ఉండాలి ఏవైతే సాంగ్స్ చేయించుకోవాలన్నా స్కోర్ ఐడియా ఐడియా అయితే వాళ్ళే చెప్పాలి కదా మూడ్ అంతా క్రియేట్ చేసేది వాళ్ళే క్రియేటివిటీ కంపోజర్స్కున్న మూడు అయితే వాళ్ళే చెప్పాలి ఐడియా అంతా ఆ సీన్ సైక్య సైకక్విస్టిక్ సీన్ సో హండ్రెడ్ పర్సెంట్ షూర్గా ఆ పర్టిక్యులర్ సీన్ని నమ్మకంతో వదిలేస్తారు నా మీద ఆరక్షన్ రెడ్డికి అలాగే జరిగింది ఇప్పుడు అలాగే జరిగింది ఆ నమ్మకం జస్టిఫై చేయడానికి ఇష్టపడతాను నేను కూడా ఎస్ అండ్ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత శర్మానంద్ గారు కాల్ చేసి ఏమన్నా చెప్పడం జరిగింది చాలా బాగుంది వాళ్ళకి మొదటి నుండే రిలీజ్ అవ్వక ముందే యాక్చువల్లీ ఉన్నారు కదా విన్నప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అదిరిపోయింది సాంగ్ అంటే కలర్ వేరే కలర్ ఇంతవరకు నేను ట్రై చేసిన కలర్ ఆ కలర్ కాదు సో కొత్తగా ఉన్నది యాక్సెప్ట్ కూడా చేస్తున్నారు సో హ్యాపీ మారుతుంది ఇంకా ఇండస్ట్రీ కూడా కొత్త వైపుకి యాక్సెప్టెన్స్ పెరుగుతుంది కదా ఇప్పుడు కంటెంట్ బాగుంటే చాలు చిన్న పెద్ద లేకుండా ఎంకరేజ్ చేస్తున్నారు త్వర మండపం ఆఫ్టర్ లాక్డౌన్ అసలు వస్తారా లేదా అని భయపడ్డాం డెఫినెట్లీ అంత అంటే అంటే జనాలు కూడా మ్యూజిక్ మన తెలుగులో అదృష్టం ఏంటంటే సినిమాని బాగా ఇష్టపడతారు సినిమా ఏదైనా కానీ చాలా ఇంపార్టెన్స్ మొత్తం నాకు తెలిసి ఇండియాలో తెలుగు సినిమా లవర్స్తో పోల్చుకుంటే అంత ఉండరేమో వేరే వాళ్ళు అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే కొత్త వాళ్ళని అంతా మరి లాక్డౌన్లో అంత రిస్క్ చేసి వచ్చి కొంచెం మాస్ పెట్టుకొచ్చిన అది రిస్క్ ఫ్యాక్టరే అయినా హౌస్ఫుల్ అవుతున్నాయంటే అది చాలా హ్యాపీ మూమెంట్ అది నేర్చుకున్నారు కోటి గారు కోటి గారు నాకు నైన్లో ఒక ఆల్బమ్ చేశాను మజును అని దాని తర్వాత ఆన్ బోర్డ్ నన్ను ఇలా ఇష్టపడే వర్క్ అది బాగుంది అని కోటిగారు చాలా ఎంకరేజ్ చేసి అయితే నేను చేసిన మూవీస్ టూ మూవీస్ తర్వాత నేను నేను యాక్చువల్ దాని తర్వాత ఐటీలో వర్క్ చేశాను ఐటీలో వచ్చేసి చేసి సర్టిఫైడ్ సర్వేర్ నేను ఫైర్ ఇంజనీరింగ్ అండ్ మెరై డిపార్ట్మెంట్స్లో సో ఇది చేసి మళ్ళీ మ్యూజిక్ అంటే ప్యాషన్ కాదే మీకు ఇందాక చెప్పిన ప్యాషన్ రివెన్గా నేను వర్క్ చేస్తూ వచ్చాను అప్పుడు గారి దగ్గర ఉన్నప్పుడు కూడా ఆలస్యం అమృతం అప్పలరాజు టూ మూవీస్ చేశారు ఆ టైంలో ఉన్నాను సో నాకు చాలా పాజిటివ్గా ఉన్నారు నాకు ఇంతవరకు పరిచయమైన ఎవరైనా నన్ను ఇష్టపడి నా వర్క్ ఇష్టపడి నాతో జర్నీ చేసిన వాళ్ళే చాలామంది ఆ కోటి గారు కూడా చాలా నన్ను ఎంకరేజ్ చేశారు చాలా నేర్చుకోవడం అంటే హ్యాండ్లింగ్ ఆఫ్ అసలు రియల్ ప్రాజెక్ట్ అనేది నాకు ఐడియా ఉండదు కదా ఆరండికన్నా ముందంటే అసలు ఏంటి మూవీ మేకింగ్ ప్రాసెస్ ఏంటి అనేది కూడా ఒక ఎక్స్పీరియన్స్ అందులో అక్కడే కోటి గారి దగ్గరే నాకు తెలిసింది హ్యాండ్లింగ్ ఆఫ్ టైం హ్యాండ్లింగ్ చాలా నేర్చుకోవచ్చండి కూర్చుని ఇప్పుడు అబ్జర్వేషన్తోనే చాలా నేర్చుకోవచ్చు క్రియేటివ్ ఫీల్డ్ కదా ఇది సో ఏ అంత అబ్జర్వేషన్ అంత పెరిగితే అంత బెటర్గా లర్నింగ్గా ఉంటుంది అయితే నేను ఇప్పుడు కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ నేమ్స్ చెప్తాను సో వన్ థింగ్ యూ వాంట్ లెర్న్ ఫ్రమ్ దిమ్ అంటే ఏం చెప్తారు ఆ మ్యూజిక్ డైరెక్టర్ నేమ్ చెప్తాను లెర్నింగ్ లర్నింగ్ లర్నింగ్ ఆర్ యూ వాంట్ టు గ్రాబ్ వన్ థింగ్ ఫ్రమ్ ధెమ్ ఏమి ఉండదు లర్నింగ్ ఎవరికా ఎవరి మ్యూజిక్ కంపోజిషన్ వెళ్ళరు వాళ్ళు కదా అంటే వాళ్ళ వర్కింగ్ వాళ్ళ మ్యూజిక్ కంపోజర్స్ అంటే వాళ్ళ డెడికేషన్ ఏ కంపోజర్ అయినా డెడికేషన్ డెడికేషన్ ఉండడం వల్లే కదా పాజిబుల్ అయ్యేది యా ఓకే దెన్ ఐ టైమ్స్ నేను కొంతమంది హీరోస్ నేమ్స్ చెప్తాను వారి నేమ్ చెప్పగానే మీకు ఫస్ట్ ఏది గుర్తొస్తుందో చెప్పాలి యా ఓకే చిరంజీవి గారు డైనమిక్ అండ్ వెసటైల్ నాగార్జున గారు ఎంకరేజింగ్ న్యూ టాలెంట్ వెంకటేష్ గారు ఎక్స్ట్రాడినరీ యాక్టర్ పవన్ కళ్యాణ్ గారు పవర్ మహేష్ బాబు గారు స్మార్ట్ అండ్ స్మార్ట్ అండ్ వెరీ టాలెంటెడ్ యాక్టర్ అల్లు అర్జున్ గారు స్టైలిష్ ఎన్టీఆర్ గారు పవర్ఫుల్ రామ్ చరణ్ గారు వర్సటైల్ బాలకృష్ణ గారు కైండ్ కైండ్ ఎట్ హార్ట్ చాలా మంచి కైండ్ ఎట్ హార్ట్ యా ప్రభాస్ గారు డైనమిక్ విజయ్ దేవర్కొండ ఇంటెలిజెంట్ అండ్ నైస్ యాక్టర్ సూపర్ యాక్టర్ కార్తికేయ నైస్ యాక్టర్ సూపర్ యాక్టర్ కిరణ్ యాక్టర్ అంటే అందరూ డెడికేటెడ్గా వచ్చేవాళ్ళే కదా సో ఇంకా అంటే జనాల సెంట్రిక్ ఐడియాలజీతో ఇంకా అండ్ వీళ్ళంటే కొత్త కదా జనాలు యాక్సెప్ట్ చేశారు కదా చాలా థింగ్ అండ్ డెడికేటెడ్ యాక్టర్ కిరణ్ అబవర్ అండ్ డెడికేటెడ్ యాక్టర్ కార్తికే డెడికేటెడ్ యాక్టర్ చాలా ప్యాషన్ డ్రివెన్ వాళ్ళు వాళ్ళ ఇద్దరు యస్ థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైమ్ని మాకు ఇచ్చి అండ్ విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లస్ సబ్స్క్రిబ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ సబ్స్క్రిప్ ప్లీజ్ సబ్స్క్రిబుల్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఫిల్మ్ జెల్సా టు ఫిల్ జెల్సా ఫిల్మ్ జెల్సా టు ఫిల్మ్ జెల్సా ఫిల్మ్ జెల్సా ఫిల్మ్ జెల్సా ఫిల్మ్ జెల్సా చాలో టూ ఫిల్మ్ జెల్